వెల్కమ్ టు సూపర్ కామిక్స్ తెలుగు. వరల్డ్ బ్రేకర్ హల్క్ గురించి తెలుసుకుందాం. స్టోరీ చెప్పేది, సో వరల్డ్ బ్రేకర్ హల్క్ మార్వల్ ఫ్యాన్స్కి అందరికీ తెలిసి ఉంటుంది. మార్వల్లో ఇదే అన్నిటికన్నా చాలా పవర్ఫుల్ అండ్ భయంకరమైన స్టోరీ లైన్ హల్క్ గురించి. స్టోరీ చెప్పేది స్టార్ట్ చేద్దాం. కామిక్ బుక్ స్టోరీ ఇది. సో మీరు ఫస్ట్ ప్లానెట్ హల్క్ చూడాలి, దానివల్లే ఇది అర్థమవుతుంది. హల్క్ ప్లానెట్లోకి వెళ్ళి ఇంట్రోడ్ ఒక ప్లానెట్ నేమ్ సర్కార్. ఆ ప్లానెట్లో హల్క్ సర్కార్ కింగ్ని చంపేసి ఆ ప్లానెట్కి కింగ్ అయిపోతాడు. మళ్ళీ ఏమవుతుందంటే హల్క్ అక్కడ ఉండి సర్కార్ రాణిని పెళ్లి చేసుకొని ఆడు రాజు అయిపోయాడు. అక్కడ సర్కార్ ప్లానెట్లో మనుషులందరిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కానీ ఒకరోజు అక్కడ చాలా పెద్ద బ్లాస్ట్ అయింది, దానివల్ల చాలా మంది ప్రజలు చనిపోయారు, రాణి కూడా చనిపోయింది. హల్క్ డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. హల్క్ తెలిసింది మళ్ళా ఇదన్నీ అవెంజర్స్ చేస్తున్నాడని. హల్క్ కోపం తట్టుకోలేకుండా ఏమైంది అంటే హల్క్ ఒక స్పేస్ షిప్ని తయారు చేశాడు. దాని నుంచి భూమి లోపలికి వెళ్ళి ప్రజలందరినీ భయపించాడు. నేను ఈ భూమిని డిస్ట్రాయ్ చేసేస్తానని, వరల్డ్ బ్రేకర్ హల్క్ వస్తాడని చెప్పినాడు హల్క్. అప్పుడే మార్వల్ అవెంజర్స్ అందరూ ఒకే సైడ్ వచ్చి హల్క్ని చంపేదానికి చూశారు. అప్పుడు టోనీ అన్నాడు, హల్క్ మేమే ఈ పని చేసింది, కానీ నువ్వు మార్వల్ని ఏం చేసేకవద్దు. మళ్ళీ క్యాప్టెన్ అమెరికా ఏమంటాడంటే, అవును సెండ్రీ ఆడా. ఐరన్ మ్యాన్ ఏమంటాడంటే, సెండ్రీ రాలేదు, మనమే పోరాడదాం. అప్పుడు ఆడ చాలా పెద్ద ఫైట్ అవుతూ ఉంటుంది, భూమి అల్లాడుతూ ఉంటుంది. అంత పెద్ద ఫైట్ మార్వల్ యూనివర్స్లో ఎండ్ గేమ్ ఎవరెవరు చూసినారో దానికిన్న చాలా పెద్ద ఫైట్ అయింది. కానీ అవెంజర్స్ సోలిపోతా అన్నారు, గెలవలేదు. అప్పుడు చాలా అవెంజర్స్ గాయపడిపోయినారు. అప్పుడు హల్క్ సైన్యం కూడా వచ్చేసింది. చాలా పెద్ద ఫైట్ అయితానింది, ఎవరు తట్టుకోలేరు. కానీ అవెంజర్స్ తట్టుకోలేకుండా చాలా మంది కోమాలోకి వెళ్ళిపోయినారు. క్యాప్టెన్ అమెరికా కూడా కోమాలోకి వెళ్ళిపోయినాడు. ఐరన్ మ్యాన్ అప్పుడు అంటాడు, సెండ్రీ ఇప్పుడు నువ్వు రావాల్సిందే, ఎక్కడుండవు. అప్పుడే ఏమవుతుంది అంటే సెండ్రీ వస్తాడు. అప్పుడే సెండ్రీ వస్తాడు. వన్ మినిట్, మీకు సెండ్రీ తెలుసా? సెండ్రీ మార్వల్ యూనివర్స్లో అందరికిన్న శక్తివంతుడు, కానీ క్యాప్టెన్ మార్వల్కిన్న శక్తివంతుడు కాదు. సో లెట్స్ బిగిన్ నౌ. సెండ్రీ వచ్చి పెద్ద పంచ్ కొడతాడు హల్క్ మూతిపోయిన, దానివల్ల హల్క్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. హల్క్ తట్టుకోలేకుండా భూమిలో పడతాడు, పైన నుంచి కింద పడతాడు. అప్పుడు హల్క్ ఇరుక్కుపోయి ఉంటాడు కొంచెం, అన్బిలీవబుల్. అప్పుడు సెండ్రీ ఇంకా పెద్ద పెద్ద అటాక్ చేస్తూ ఉంటాడు. హల్క్ ఒక్కొక్క బిల్డింగ్ నుంచి ఒక్కొక్క బిల్డింగ్ లోపల పడి పడిపోతూ ఉంటాడు. అప్పుడు హల్క్ కోపం ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు హల్క్ ఏమంటాడంటే సెండ్రీ పైన, హల్క్ స్మాష్ అనే సెండ్రీ పైన పట్ట నొక్కటిస్తాడు. దానివల్ల సెండ్రీ చనిపోతాడు, రక్తం ఫుల్ కారుతూ ఉంటుంది. మళ్ళీ సెండ్రీని కొట్టినాక హల్క్ని చూసినామంటే హల్క్ ఎక్స్ప్లోడ్ అవుతా అంటాడు. రేడియేషన్ నుంచి చాలా రేడియేషన్ ఫామ్ చేస్తూ ఉంటాడు. ఆ రేడియేషన్ బ్లాస్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు హల్క్ని కంట్రోల్ చేసే కవలేదు ఎవరు, హల్కే కంట్రోల్ నుంచి వెళ్ళిపోయినాడు. అప్పుడు హల్క్ ఫుల్ కోపంలో ఉన్నాడు. మై గాడ్, హల్క్ ఫుల్ గ్రీన్ అయిపోయి కనుల నుంచి పొగొస్తాను, గ్రీన్ థండర్స్ వస్తాండే, గ్రీన్ థండర్స్, ఫుల్ రేడియేషన్, భూమి ఫుల్ గ్రీన్ అవుతానింది ఆ రేడియేషన్ వల్ల. అప్పుడు హల్క్ ఐరన్ మ్యాన్కి, అదే టోనీకి ఏమంటాడంటే, టోనీ ఇప్పుడు నన్ను ఎలాగైనా ఆపు, లేకపోతే ఈ భూమి డిస్ట్రాయ్ అయిపోతుంది, అందరూ చనిపోతారు, మళ్ళీ నేను మాయిస్ట్రో అయిపోతానని. కానీ టోనీ ఏం చేయలేకపోయాడు. హల్క్ ఒక్క స్టెప్ వల్లే భూమి ఫుల్ ఎర్త్క్వేక్ లాగా అయిపోతుంది. అంత శక్తి అయిపోయింది హల్క్కి. సెండ్ కిన్న పవర్ఫుల్, మార్వల్ యూనివర్స్లో హల్కే పవర్ఫుల్ అప్పుడు. కానీ అప్పుడు హల్క్ ఇంకా ఎక్కువ రేడియేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు. అప్పుడు హల్క్ ఏమన్నాడంటే అందరు అవెంజర్స్తో, అవెంజర్స్ అందుకే నన్ను కోపం తెప్పియద్దని అనింది మీకు, ఇప్పుడు ఇంత తాక తీసుకొని వచ్చారు, ఇంక ఈ భూమి డిస్ట్రాయ్ అవ్వాల్సిందే అనేసి ఒక అడుగు పెడతాడు, భూమి ఫుల్ నాశనం అయిపోతుంది. ఇంకో అడుగుతో భూమి ఫుల్ ఫారెస్ట్ ఉంటుంది కదా, గ్రీనీ గ్రీనీ అవన్నీ శాండ్ లాగా మారిపోతాయి. అప్పుడు హల్క్ ఏమంటాడంటే, అవెంజర్స్ నేనే గెలిచాను,
అనేసి స్మాష్ చేస్తాడు. భూమి ఫుల్ ఇరిగిపోయేలాగా ఉంటుంది. అప్పుడు హల్క్ భూమిలో ఒక్కడే ఉంటాడు. ఫారెస్ట్ ఉండదు, నీళ్ళు ఉండదు, ఏమీ ఉండదు, ఉత్త మట్టే ఉంటుంది. దాంట్లో హల్క్ హల్క్ కాదు, మ్యాస్ట్రో హల్క్ ముసలోడైపోయినాడు. కానీ కూడా చనిపోలేడు, ఎందుకంటే హల్క్ దగ్గర ఒక హీలింగ్ పవర్ ఉంటుంది. హల్కే లాస్ట్ అవెంజర్, కానీ చచ్చిపోలేదు, కానీ చనిపోతాడు అనేసి కామిక్స్లో ఉంది. అది నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. బాయ్. సో ఇదే ఫ్రెండ్స్ వరల్డ్ బ్రేకర్ హల్క్, వరల్డ్ వార్ హల్క్. అందుకే హల్క్ని ఎవరు కోపం తెప్పించకూడదు. హల్క్ ఎంత కోపం అవుతా అంటే రేడియేషన్ పవర్ ఇంకా ఎక్కువ అవుతా ఉంటుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.